సిరిసిల్ల పట్టణంలో వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుండి కాపాడి నేత కార్మికులకు పని కల్పించాలని సిపిఎం పార్టీ నేతలు రీలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు ముఖ్య అతిథిగా మాజీ శాసన మండలి సభ్యులు కామ్రేడ్ చెరుపెల్లి సీతారాములు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ నేత కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ సమస్యలపై అసెంబ్లీలో చర్చించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గత కొన్ని నెలలుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ వస్త్ర పరిశ్రమ పూర్తిగా మూతబడ్డటువంటి పరిస్థితిలో కార్మికులు ఆత్మహత్యలకి గురైనటువంటి సందర్భంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల్ని పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ అందరికీ ఈ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, మగ్గాన్ని నడిపించుకుందాం, మన నేతని బతికించుకుందామని ఒక నినాదంతో మనం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని సమస్త జనం జయప్రదం చేయాలి అని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేత కార్మికులకు పని లేక గత 8 మాసాల నుంచి చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. అదేవిధంగా 12 మంది ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కూడా జరిగింది. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, శాసనసభ జరుగుతుంది కాబట్టి ఈ శాసనసభలో సిరిసిల్ల లేతన్న సమస్యలు, రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యల గురించి చర్చించి తగిన నిర్ణయాలు చేయాలని, స్కీములు అమలు చేసి ప్రజల మన్నన పొందాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శాసనసభలో మా సమస్యలు పరిష్కారం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సమస్యల పరిష్కారం కాకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది. ఇప్పటికే పవర్ లూమ్ బకాయిలు ఉన్నాయి, పవర్ లూమ్ కరెంట్ ఛార్జీలతో బ్రతకలేని పరిస్థితి ఉన్నది. ఇప్పటికే చాలా పవర్ లూమ్స్ ఇనుప సామాన్లు కమ్మేసి ఇళ్లలో కూర్చుంటున్నారు. చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి, తక్షణం స్పందించాలి, తక్షణం పరిష్కారం చేయాలి, లేకపోతే మా ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తాం. ఇది మేము చెప్పదలుచుకుంటాం.